హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో నా మండే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మార్నింగ్కే నా షవర్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. తర్వాత ఇంకా నేను ఇక్కడ పాలు కాంచుతున్నాను. సో పాలు ఇక్కడ పెట్టేసి ఇంకా మిగతా ముగ్గు వేయడం ఆ పని చూసుకోవడానికని వెళ్తాను సిమ్లో పెట్టేసి. ఇది వచ్చేసి రైస్ మార్నింగ్ లేస్తేనే పెట్టేశాను. చెల్లి వచ్చిందనమాట తన లంచ్ బాక్స్ కోసం. సో తర్వాత ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. సో ముగ్గు అయితే డైలీ పెడతాను. ఇంకా ఇలాగ బొట్లు ఇవి వచ్చేసి మండే ఫ్రైడే పెడతాను అనమాట, పసుపు కుంకుమ వేసి. అది తర్వాత నేను ఇక ఈ కుందేలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. దేవుడి ప్లేస్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకొని ఇంకా ఈలోపు పాలు కూడా కాగాయి, ఆఫ్ చేశాను స్టవ్. అండ్ నా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మండే మార్నింగ్ ఎప్పుడు ఇలా బిజీగా ఉంటుందండి, అంటే ఎంత అర్లీగా లేచినా కూడా హడావిడి అయిపోతుంది అన్నమాట. సో చిద్వి అయితే ఇంకా లేదు, పడుకున్నాడు. ఎవ్రీ మండే ఫ్రైడే నా మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ స్నానం చేసిన తర్వాతే, పూజ చేసిన తర్వాతే మిగతా పనులన్నీ. సో ఇవాళ దేవుడికి నైవేద్యం వచ్చేసి యాపిల్ అండ్ జాంపండు పెట్టాను. తులసమ్మను కూడా ఇంకా ఈ విధంగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇంకా పూజ అనేది చేసుకున్నాను. అండ్ ఈ దీపారాజన పెట్టిన ఈ కుందే అండ్ కింద పెట్టిన ప్లేట్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను. కిందది వచ్చేసి రాగి ప్లేట్ అన్నమాట. తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దేవుడికి ఇంకా మంగళహారతి ఇస్తున్నాను. పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చిద్విని లేపి బ్రష్ చేపించి ఇంకా అక్కడ మిల్క్ ఇచ్చి వచ్చాను. చిద్వి తాగుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కాఫీ కలుపుతూ అండ్ ఒక పక్క చెల్లికి లంచ్ బాక్స్కి కావాలని చెప్పి లెమన్ రైస్ చేస్తున్నాను సో తన కోసం. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. అండ్ నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరు తినమన్నమాట. ఇవాళ మాఘమాసం కదా అండ్ మాకు వారం సోమవారం, ఇద్దరు ఈవినింగ్ వరకు తినం, ఐ మీన్ నైట్ తింటాము ఉపవాసం, ఫ్రూట్స్ తింటాము. లెమన్ రైస్ కూడా కలిపేసాను, అయిపోయింది. ఇక్కడ చెల్లిని ఒకసారి టేస్ట్ చేయమంటున్నాను. నేను చేయలేదు, అందుకు ఏమన్నా తక్కువ వచ్చాయా ఏంటి అని. సో సాల్ట్ ఏమన్నది కొంచెం అందుకే వేశాను. సో ఇవాళ బాగా కొంచెం హడావిడి అయిపోయింది అనమాట, అందుకే చిద్విని రెడీ చేయడానికి రామ్ హెల్ప్ చేస్తున్నారు డ్రెస్ అది వేయడం. సో ఇలాగ లేట్ అయినప్పుడైతే కంపల్సరీ హెల్ప్ చేస్తారండి రామ్. ఇక్కడ దోశ వేస్తున్నాను. చిద్వికి స్నాక్స్ బాక్స్ వచ్చేసి యాపిల్ పెట్టానండి. యాపిల్, బనానా ఇవి రెండే తింటాడు. సో ఇంకా అవే పెట్టాలి, తప్పదు కదా. పిల్లలకి ఏవి ఇష్టమైతే అవే పెట్టడం బెటర్ అని చిద్విక్ తినిపిస్తున్నాను. ఇక్కడ చిద్వి తినేసి ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అండ్ చెల్లిని రామ్ మెట్రో దగ్గర స్టాప్ చేస్తే తను వెళ్ళిపోతుంది ఆఫీస్కి. వాళ్ళు వెళ్ళిపోయాక ఇవాళ బట్టలు వాష్ చేసే పని ఉంది. సో అందుకే బట్టలు అవి నానబెట్టేసి వచ్చాను. ఇంకా కిచెన్ అది అంతా క్లీన్ చేస్తున్నాను. డైలీ అయితే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇవాళ చేయలేదు కాబట్టి డైరెక్ట్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. నా కిచెన్ క్లీనింగ్ అండ్ వెజెస్ అవి క్లీన్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి, ఐ మీన్ కాళ్ళు ముఖం అది కడుక్కొని వచ్చిన తర్వాత దేవుడికి ఇవాళ శివుడికి సంబంధించిన బిల్వాష్టకం, లింగాష్టకం, చంద్రాష్టకం, పంచాక్షరి స్తోత్రం ఇవి చదువుకుంటూ ఉన్నాను. ఇవాళ ఉపవాసం ఉన్నాను కదా, అసలే మాఘమాసం అండ్ సోమవారం కూడా, అందుకు నా శ్లోకాలు చదువుకునేది అది అంతా అయిపోయిన తర్వాత
ఇంకా బట్టలు వాష్ చేసేసాను, ఆల్రెడీ అయిపోయాయి ఇక్కడ వాష్ చేసేవి. తర్వాత నేను ఇక్కడ కంఫర్ట్లో నానబెడుతున్నాను వాటిని. తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అలా అవుతుంది. ఇంకా అవి కంఫర్ట్లో పెట్టేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ కాఫీ ఒకటే తాగాను, అందుకే ఇక్కడ ఆరెంజ్ తినుకుంటూ ఇంకా యూట్యూబ్ సంబంధించిన వర్క్ అది చేసుకున్నాను. ఇక్కడ బట్టలు కూడా ఆరబెట్టేస్తున్నాను. ఇంకా ఇవాళ లంచ్ ప్రిపేర్ చేసే పని లేదనమాట, ఎందుకంటే నేను రామ్ ఇద్దరం కూడా ఫాస్టింగ్ కాబట్టి. అండ్ చిద్వి తినేది ఎలాగో పెరుగన్నం, సో తనకు ఒకటి రైస్ వండి ఇంకా పెరుగన్నం తినిపిస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ నుంచి ఇవాళ ఫుల్ బిజీ అనమాట. మా ఇంకా వీకెండ్ అంటే సాటర్డే సండే కొంచెం రిలాక్స్ అయి ఉంటాం కదా, ఇంకా మండే మార్నింగే లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు లేవాల్సిందే. సో అది, సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక మొన్న సాటర్డే అదే పనిగా గిల్లి కోసమే వెళ్ళి, గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా దానికోసం వెళ్ళి తీసుకొచ్చాను. సో ఇది ప్రీమియం బ్రాండ్ అంట ఇది. సో చాలా హెవీగా ఉందండి, దీని ప్రైస్ వచ్చేసి, సో ఇలా ఉంది ఒకలా, సో ఇలా ఉంది, ఇలా ఉల్టా ఇచ్చారు క్యాప్ అనేది, క్యాప్ దీనికి మూత అనేది, ఇది స్క్రూ అనేది ఉల్టా ఇచ్చారు ఫోర్ ప్యాకింగ్ కోసం అని. తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఒక స్క్రబ్ కూడా ఇచ్చారు, దీన్ని వాష్ చేయడానికి మామూలు ఇలాంటి స్క్రబ్ ఉంటుంది కదా ఒకటి, సో ఇది ఇచ్చారు. అండ్ ఇది ఒక జస్ట్ ఇది ఇంకోటి స్పూన్ కూడా ఇచ్చారు, చిద్ది ఎక్కడో పడేశారు ఈ స్పాచ్యులా. సో ఇది తీయడానికి, పొంగనాలు తీయడానికని ఇది ఇచ్చారు. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ హెచ్ఎంటీ నగర్లో ఒక అంబికా కిచెన్ వరల్డ్ అని ఉంది అక్కడ తీసుకున్నాను. అక్కడికి రెగ్యులర్గా వెళ్తుంటాము, ఇక్కడ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా అక్కడ నుంచి తీసుకొచ్చాను. సో అక్కడైతే కొంచెం డిస్కౌంట్ ఇస్తారని అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. సో చాలా హెవీగా ఉందండి, ఒక 1 కిలో వరకు వెయిట్ ఉంటుంది ఇది. సో చాలా మందంగా ఉంది. ఇంకోటి 500 రూపీస్కి ఉంది, అది కూడా చూపించారు. అది వచ్చేసి ఇలాంటి ప్రీమియం బ్రాండ్లోనే వెయిట్లెస్ అనమాట. సో నేను అది తీసుకుందాం అనుకున్నాను, కానీ రామ్ వద్దన్నారు అది, ఎందుకంటే అది పల్చగా ఉంటుంది కదా త్వరగా మాడిపోతాయి అని, అండ్ కోటింగ్ కూడా పోతుంది అని చెప్పి మంచిదే తీసుకోమని చెప్పి ఇది తీసుకుందాము. చాలా వెయిట్ అయితే చాలా ఉందండి, 12 పీసెస్ వస్తాయి ఇందులో, 12 పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇది, అండ్ ఇది వచ్చేసి 999 అండి. 999 అయితే 999 రూపీస్ అయితే 15% డిస్కౌంట్లో 850 రూపీస్ అని చెప్పారు. కాకపోతే మేము అక్కడికి రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి ఇంకో 50 రూపీస్ తగ్గించి మొత్తానికి 800 రూపీస్కి ఈ ప్యాన్ తీసుకున్నాను. నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి. దీనికి 800 ఓకేనా లేదంటే ఇంకా తక్కువ పడుతుందా ఏంటి అని చెప్పండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, కాకపోతే హెవీ వెయిట్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా మండే బిజీ మార్నింగ్ రొటీన్. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ రజనీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.